హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఇది వచ్చేసి బోనాలు డే వ్లాగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో పక్క వాళ్ళు మేక నది కోసుకుంటున్నారు, అండ్ ఈ బోనాలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటటువంటిది నాకు తెలిసిన విషయాన్ని నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఈరోజు ఇక్కడ ఇలాగ గుడి వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళది ఆ గుడి ఆవిడెవరైతే ఉన్నారో నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను. వాళ్ళు అంటే గుడికి కొంతమంది ఇక్కడ ఏంటంటే కొన్ని గుడులు వీళ్ళవి అన్నట్టుగా ఉంటాయి, ఆ కాన్సెప్ట్ ఏంటో తెలియదు. సో గుడికి వాళ్ళు కనుక ఆ గుడికి వెళ్తున్నారు. నేనైతే కొబ్బరికాయ కొట్టేసి పసుపు కుంకుమ ఇస్తాను. ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చే వరకు కూడా ఇంకా నేను పసుపు కుంకుమ అనేది ఇవ్వలేదు. చూసారు కదా మా అమ్మ ఎంత యాక్టివ్గా డ్యాన్స్ చేస్తుందో. అండ్ మామూలుగా పసుపు కుంకుమ ఇచ్చేసి పసుపు నీళ్లు వేపాకు మామూలుగా గుడి ముందు చల్లేసి ఎటువంటి ఆరోగ్య మీరు ఆరోగ్యం ఏమి బాగుండాలి అని చెప్పి దండం పెట్టుకొని వచ్చేస్తామన్నమాట. జనరల్గా అమ్మవారు అది వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలి అని దండం పెట్టుకుంటారు. అది మా అమ్మ చేసేదన్నమాట. ఒక వెనక్కి తిరగకుండా చూడాలి. అలా నీళ్లు పోసేసిన తర్వాత గుడి దగ్గర దండం పెట్టుకొని నీళ్లు పోసేసిన తర్వాత వెనక్కి చూడకుండా బయటకు వచ్చేయాలని చెప్పి చెప్పిందనమాట. అదే నాకు గుర్తుంది. ఇక్కడ ప్రాసెస్ అయితే ఏం చేస్తారో తెలీదు. దాంట్లో నీళ్లు దీపం పెడతారు, అందులో కొంచెం పసుపు అన్నం పెడతారు చలవకి అనేసి చేస్తారనేసి ఈ నాకు ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట. పిల్లలు ఎవరైనా కలగకుండా ఏదైనా మొక్కు ఉంటే ఇలా ఉయ్యాల లాంటివి కడతారంట. సో పిల్లలు మాకు పిల్లలు ఉయ్యాల్లో ఊగినప్పుడు నిన్ను అలా నీకు ఉయ్యాలు కడతామమ్మా అని చెప్పే ఇది ఉంటుంది. సో దానివల్ల అనమాట అక్కడ పక్కనే గుడి ఉంటుంది, ఆ బిల్డింగ్ పక్కనే గుడి ఉంటుంది అనమాట. వెళ్తూ ఉన్నారు అంటే ఎవరింటికి ప్రతి ఇంట్లోంచి బోనం అనేది ఏదైతే ఉంటుందో అది అనేది తీసుకెళ్తారు. కొంతమంది పెద్ద కోడలు తీసుకెళ్తారు, కొంతమంది కూతుర్ని ఇస్తారు. ఇలా వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి అలా చేయిస్తారనమాట. సో దాని తర్వాత నేను నా శారీస్ది ఆల్రెడీ పెట్టేశాను. ఈ వీడియో అయితే ఈ వీడియో అనేది షూట్ చేసుకున్నాను కూర్చొని. అండ్ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మేము షాపింగ్కి విజేత కొన్ని కావాల్సి వచ్చి ఆ రోజు వెళ్ళాం. ఇది ఫ్రైడే, ఎప్పుడో వెళ్ళామండి, ఆ రోజు ఏం వెళ్ళలేదు. ఇంటి దగ్గర పెద్ద విజేత ఓపెన్ చేశారు, అంటే కొంచెం దూరంలో మణికొండ దగ్గర. సో అసలు కావాల్సిన కొన్ని ఏవో మా హస్బెండ్ ఆఫీస్కి పరంగా కావాల్సిన ఏవో కావాలంటే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ అన్నీ ఒకసారి నేను కూడా మీకు ఒక లుక్ లాంటిది ఇప్పించేస్తున్నాను. కంటైనర్స్ అవి అయితే క్వాలిటీ నేను చూడలేదు, ఎందుకంటే నాకు అవి ఏం అవసరం పడలేదు. ఇంట్లో చాలా ఉన్నాయి స్టీల్వి, నేను అందుకనే ప్లాస్టిక్ ఎక్కువగా తీసుకొని యూస్ కూడా చేయను. ఓన్లీ గిఫ్ట్ పర్పస్గా వచ్చినవి మాత్రమే వాటిని అలా కొన్ని రోజులు యూస్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను స్టేషనరీ కొంతవరకు తీసుకున్నాను, వెజిటేబుల్స్ ఇలాంటివి, మిల్క్ నాకు ఆర్డర్ ఇచ్చేస్తానండి సూపర్ డైలీ యాప్లో. ఆల్రెడీ అది ఏంటి అనేటటువంటిది నేను మీకు చెప్పాను. అండ్ మా పాప కొంచెం గడ్డి అంతా ఏరుకుంది, అంటే తనకేం కావాలో తనే షాపింగ్ చేసుకునే రేంజ్కి వచ్చేసింది. ఈ విజేతలో ఇలా గ్రీనరీతో ఫిల్ చేసి చాలా పెద్దగా ఉందండి. నేను ఇదే ఫస్ట్ టైం రావడం, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ అన్నీ ఉన్నాయి, ఏ టు జెడ్ అన్నీ మనకి దొరుకుతాయి ఇక్కడ. ఫ్రమ్ ద బాత్రూమ్ టు కిచెన్ బెడ్రూమ్స్ అన్నిటికి సంబంధించినవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ మనం ఇలా డైరెక్ట్గా షాపింగ్ చేయడం వల్ల ఏంటంటే చూసి తీసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్నిసార్లు అలా అవ్వక మనం ఆన్లైన్ షాపింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో అన్ని చోట్ల అన్ని షాపింగ్ మాల్స్లో అన్ని చోట్ల అన్ని సంపూర్ణాలు ఇక్కడ మాకు అన్ని దగ్గరలో ఉన్నా సరే అన్ని చోట్ల కూడా అన్ని ఐటమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకొంచెం పెద్ద మాల్ అవ్వడం వల్ల స్పేస్ అది ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా ఐటమ్స్ అనేవి పెట్టడం జరిగింది. సో ఇవి ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అనేటటువంటిది అయితే ఐడియా లేదు. ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయి పేపర్ ప్లేట్స్ తీసుకున్నాము, గ్లాసెస్ తీసుకున్నాము, గ్రీన్ టీ బ్యాగ్స్ తీసుకున్నాము, నార్మల్ టీ బ్యాగ్స్ తీసుకున్నాము. సో ఇలా కావాల్సినవన్నీ తీసుకున్నాం అన్నమాట. కొన్ని స్నాక్స్ అలాంటివన్నీ తీసుకున్నాము. నాకు వాటర్ మిలాన్ నేను తింటున్నాను కనుక వాటర్ మిలాన్ డైట్ చేస్తున్నాను. సో అది నేను మీకు సపరేట్గా వీడియో అనేది నా వరకు నేను అది కంప్లీట్గా సెట్ అయ్యింది అన్నాక మీకు షేర్ చేస్తానన్నమాట. సో వాటర్ మిలన్ అది తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ జ్యూసెస్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మేము ఏం తీసుకోలేదు. ఇదంతా స్టేషనరీ. స్టేషనరీలో పాపకు ఒక బుక్ తీసుకున్నాను. ట్యూషన్కి వెళ్తుంది కనుక తనకు ఆ బుక్ అనేది తక్కువైంది, అందుకని అంటే లేదు తను రాసుకోవడానికి. సో అందుకనేసి బుక్ అనేది తీసుకున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా ఈ పెన్సిల్స్ ఇవన్నీ చూస్తే ఇంకా నన్ను తినేసింది అనమాట మా పాప. నాకు ఇవి కోను అవి కోను, ఇది కావాలి అది కావాలి, బుర్ర ఇలా అలా తినట్లేదు. నా బుర్ర వాసిపోతుందని చెప్పాలి నిజంగా చెప్పాలంటే. అంటే
తనకి అది తీసుకున్నాక ఏం వాడాలో కూడా కొన్ని తెలియనటువంటి పడుతుంది. లైక్ క్రేయాన్స్ ఉంటాయి, స్కెచెస్ ఉంటాయి, అవైతే తను రాసుకునేటటువంటి ఉంటాయి. కొన్ని బుక్స్ ఏవో బొమ్మలు బయటికి ఆకర్షితంగా కనిపించేసరికి నాకు ఇది కావాలి అని అడుగుతుంది, కానీ అది ఏంటో కూడా తనకు తెలియని ఇది అయిందనమాట సిచ్యువేషన్లో ఉంది. సో వాళ్ళ కలర్ అట్రాక్షన్ అనేది ఈ ఏజ్లో ఉంటుంది, అది కామన్. మనం అక్కడ ఎలా కంట్రోల్ చేస్తామనే దాని మీద మన మీద ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ బయోటిక్ ప్రోడక్ట్స్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను. సో ఆ బయోటిక్ ప్రోడక్ట్స్ కోసం నేను ఒక దానికోసం సర్చ్ చేస్తున్నాను. సీరమ్ యూజ్ చేశానండి బయోటిక్ది, అది కొంత బాగా వర్కౌట్ చేసింది హెయిర్కి. సో దానికోసం చూస్తున్నాను. అండ్ మెడికల్ షాంపూ కోసం చూస్తున్నాను. పాప కటింగ్ చేయించిన ఇంకొక అప్పుడప్పుడు దురద పెడుతుంది, సరే ఒక 2-3 టైమ్స్ మెడికల్తో వాష్ చేసేస్తే ఆ పీల్ అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి కదా అని చెప్పేసి చూశాను. మెడికల్ అయితే లేదు, బయోటిక్ సీరం కూడా లేదనమాట. ఎలాగూ ఈ మంత్ గ్రోసరీ కొంచెం లేటుగా తీసుకుందామని అనుకుంటున్నాను. మంత్ ఎండ్లో వెళ్దాం అనుకుంటున్నాను డీమార్ట్కి, అది కూడా తెలియదు ఏం చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇటువంటి తెచ్చుకోలేదు, అందుకనేసి కాస్త ఇంటికి కావాల్సినవి అన్నీ కూడా ఒకసారి చూసుకొని కావాల్సినవి మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ మంత్ తీసుకున్నటువంటి గ్రోసరీ ఉందన్నమాట, కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈసారి తీసుకోవాలి అనేటటువంటిది ఫిక్స్ అయిన మైండ్లో పెట్టుకున్నాను. అందుకని గ్రోసరీస్కి కూడా పెద్దగా వెళ్ళలేదు. ఓన్లీ మా హస్బెండ్కి కావాల్సిన ఐటమ్స్, నా ఫ్రూట్స్ ఇవి మాత్రమే తీసుకున్నాం. తనకు స్నాక్స్ ఏమన్నారు అవి మాత్రమే తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ మేము ఇంటికి వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఇక్కడ కొన్ని లేనివి సంపూర్ణ అనేసి ఇంకొక మాల్ లాంటిది ఉంటుంది, ఇంకో షాప్ లాంటిది ఉంటుంది. సో దాంట్లో మళ్ళీ కొన్ని తీసుకొని ఓవరాల్గా మేము షాపింగ్ అనేది చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో అవన్నీ సాగ్రిగేట్ చేసుకోవాలి. ఏ ఆఫీస్కి పట్టుకెళ్ళాలి, ఏ ఇంటికి పెట్టాలి, అవన్నీ మళ్ళీ వేరేగా ప్యాకింగ్ చేసుకొని నేను ఇంటికి తెచ్చిన ఇంట్లో సర్దేసుకొని అలాగే ఉంచాను అనుకోండి, ఎందుకో నాకు అర్థం కాదు కానీ నాకు నచ్చదు. సో అవి ఎప్పటికప్పుడు సాగ్రిగేట్ చేసేసి పక్కన పెట్టేస్తాను అట్లీస్ట్. సో చేసేసాను. దాని తర్వాత నైట్ డిన్నర్ కింద రైస్ పెట్టేస్తే మజ్జిగన తినేశారు. సో ఇక్కడికి ఇది కంప్లీట్ అయిపోయిందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా ఏవేవో షూట్ చేశాను, బట్ నేను చెప్తున్నాను కదా చాలా వ్లాగ్స్లో చాలాసార్లు చెప్పాను, ఈ షూట్ చేసేటప్పుడు ఇక్కడ ఏదో చెప్పాలి అనుకొని షూట్ చేస్తాను. బట్ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కాస్త డిలే అవ్వడం వల్ల నేను ఏం చెప్పాలి అంటే అక్కడ ఏం చూశాను అది ఎందుకు ఏం చెప్పాలి అనుకున్నది మర్చిపోతాను ఇదనమాట. సో ఇది కంటిన్యూషన్గా ఏమీ లేదు, కొంచెం కొంచెం అక్కడక్కడికి మిస్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నెక్స్ట్ డే అనమాట. నేను ఒకరోజు నానబెట్టిన గోధుమల్ని మామూలుగా వాటర్లో నానబెట్టేసి నీరు ఒడిచేసి ఇదే బాక్స్లో మూత పెట్టేసి ఉంచితే నాకు మొలకలు అనేటటువంటివి ఇలా వచ్చాయి. అలాగే ఉల్లిపాయకు కూడా చిన్న మొక్కలాగా వచ్చేసింది. దీని ఇంచుమించి వారం రోజులు బయటే ఉంచాను. సో ఇది ఇలాగే పెరుగుతున్నది తప్ప కుళ్ళిపోవడం కానీ వాడిపోవడం కానీ ఏం అవ్వలేదు. సో దీన్ని ఎలాగైనా మట్టిలో పాతి పెట్టేద్దామని చెప్పి మేడ మీదకి వచ్చామండి. సో మేడ మీద నుంచి మట్టిలో పాతి పెట్టేసి కిందకి వెళ్తాను. సో ఇదండి ఇవాళ బ్లాగ్. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.